54 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఈ 10,954 రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థకు సంబంధించిన ఒక్క వ్యక్తిని మీరు చూపించండి. ఆ గ్రామానికి స్పెసిఫిక్గా ఆర్ఐ, ఎంఆర్ఓ, ఆర్డీఓ, సబ్ కలెక్టర్ ఆర్ స్పెషల్ కలెక్టర్ ఆర్ కలెక్టర్ తప్ప ఈ రెవెన్యూకి సంబంధించిన వ్యవస్థలో ఉన్నది మొత్తాన్ని, అంటే ఈ వ్యవస్థనే కుప్పకూల్చి ఈ రెవెన్యూకి సంబంధించిన వ్యవస్థకు సంబంధించిన టీమునే లేకుండా గ్రామాల్లో మీరు చేంజ్ చేశారు అన్నారు. మేము ధరణి పేరుతో ఉన్నదాన్ని మార్చడానికి ఏదో భూమాత చేయటం కోసం మేము చేశామన్నది కాదు. మీకు చాలా స్పష్టంగా ప్రజలు తీర్పిచ్చిన తర్వాత కూడా, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చిన తర్వాత మీకు ప్రధానమైంది ఈ ధరణి పోర్టల్తో మీకు వచ్చిన ప్రమాదం అని ఇప్పటికీ కూడా మీరు గ్రహించకపోవడం చాలా బాధాకరం అధ్యక్ష. తమరి ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నా, నేను ఆనాడు పార్లమెంటు సభ్యుడిగా ఆడు ఉన్నప్పుడు మీరందరూ గుండె మీద చేసుకొని చెప్పండి, కూర్చున్నమాట వాస్తవం. ఒక 6 గంటలు 10 గంటలు 12 గంటలు మనం ఒక మీటింగ్లో ఆనాటి ఆ ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చుంటే, 12 గంటలు కూర్చుంటే 11:30 వారు మాట్లాడతారా మనం మాట్లాడేవాళ్ళమా చెప్పండి మీరు. అంటే దాంట్లో నేను డెప్త్కు పోలేదని దాన్ని ఏదో మీరు ఇట్లా గోకితే నేను గోకుండా ఉండను. ఏమి మాట్లాడినమో, ఏం చేసినమో, ఏం చేయలేదో మన అంతరాత్మకి అక్కడ ఉన్నాం, మీకు తెలుసు నాకు తెలుసు. మీకు మీ పార్టీ పక్షాన, ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న మీ పార్టీ పక్షాన సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా. ఈ విఆర్ఏ వ్యవస్థ ఏదైతే ఉందో, ప్రతి రెవెన్యూ విలేజ్కి ఒక మనిషి రెవెన్యూ వ్యక్తి ఉండాలని మీరు అనుకుంటున్నారా? అసలు ఆ వ్యవస్థే అక్కర్లేదు. డైరెక్ట్గా గ్రామ స్థాయిలో ఉన్న రెవెన్యూ వ్యవస్థను తీసుకొచ్చి హైదరాబాద్ సెక్రటేరియట్లో పెట్టాలని అనుకుంటున్నారు? మీ సమాధానంలో చెప్పండి అధ్యక్ష. అధ్యక్ష, ఆనాడు పటేల్ పట్వారీ వ్యవస్థ ఉండే ఆ పహానీల మీద రోజు ప్రతి సంవత్సరం కూడా చేంజ్ చేస్తుందని చెప్పేసి పటేల్ పట్వారీ వ్యవస్థ పోయినప్పుడు ప్రజలందరూ కూడా సంతోషపడ్డారు. ఆ పటేల్ పట్వారీలే మరలా విఆర్ఓ రూపంలో వచ్చి అదే వ్యవస్థను కొనసాగిస్తున్నప్పుడు ఇది సరైనది కాదు. రైతుకి తన యొక్క భూమి మీద తనకు హక్కుండాలి తప్ప ఏ విఆర్ఓకో వాళ్ళకు ఉండొద్దని చెప్పేసి ఆ దాన్ని ఖచ్చితంగా వద్దని చెప్పేసి అనుకున్నాం ఖచ్చితంగా. అధ్యక్ష, మీరు అడిగిన మేము సమాధానం చెప్పినా మీరు సమాధానం చెప్పుకోండి. బాబు, నువ్వు సభ్యునివి, మిగతా సభ్యులు మీరు మాట్లాడుకోండి. నేను చెప్పేదానికి మంత్రి గారు సమాధానం చెప్తారు. మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే, నేను చెప్పిన దాన్ని డిస్ప్యూట్ చేయదలుచుకుంటే నువ్వు నన్నే రండి ఆపడానికి. స్పీకర్ గారితో మేము మాట్లాడుతున్నాం, మీరెందుకు నన్ను అడుగుతున్నారు? మేము ఖచ్చితంగా చెప్తున్నాం, పటేల్ పట్వేర్ వ్యవస్థకు మరో రూపంగా ఉన్న విఆర్ఓ వ్యవస్థను ఉపయోగించకుండా రైతులకు రైతు యొక్క భూమి మీద హక్కు ఏ విధంగానైతే ధరణి రూపంలో ఇవాళ కొత్త పాస్బుక్ రూపంలో కల్పించిన మహనీయుడు కేసీఆర్ గారు. అది మీరు అవునన్నా కాదన్నా ఖచ్చితంగా ఉన్నది. అదే ధరణి ఉపయోగించి ఇవాళ రెవెన్యూ మంత్రి గారు ఇక్కడ ప్రవేశపెట్టారు. ఏమన్నారు? ఎల్ఆర్యూపీలో వచ్చిన మొత్తం కూడా అప్లికేషన్లు 18,94,000 అయితే మీరు ప్రభుత్వంలోకి వచ్చే నాటికే దరిదాపుగా 16,46,000 అప్లికేషన్లు సాల్వ్ చేయబడ్డాయి. 2,48,000 ఉన్నాయి. మీరు వచ్చిన తర్వాత కూడా 1,87,000 వస్తే 4,35,000 ఉన్నాయి. ఈ 2,81,000 ఈ 2,00,000 గౌరవ సభ్యులకి మీరు సాల్వ్ చేశాము 18,16,000 అని చెప్పేది పరిష్కరించలే అధ్యక్ష. కేవలం వాటిని రిజెక్ట్ చేశారు అధ్యక్ష. రిజెక్ట్ చేసిన పద్ధతి కూడా ఏ కారణం చేత రిజెక్ట్ చేశామని చూపించరు అధ్యక్ష. ఒకే సమస్య మీద ఒక్కొక్క రైతు 10 సార్లు ఈ మాడ్యూల్ అంటే ఆ మాడ్యూల్
ఈ 33 ప్రదేశాల్లో తిప్పుకుంటూ ఆ 2 సంవత్సరాలు వాళ్ళు పడ్డ వేదన పరిష్కరించింది ఏంటి? డిస్పోజల్ చేయటం అంటే న్యాయమైంది, జెన్యున్ ఉన్నది, క్లియర్ చేయటం పాజిటివ్ కాదు. అప్లికేషన్ వచ్చింది, నా టేబుల్ మీద నుంచి పక్కోడికి రిజెక్ట్ చేశాననేది చేశారే తప్ప ఆనాటి సమస్యలు. ఈనాడు 245,000 అప్లికేషన్లు ధరణిలో పెండింగ్ ఉంటే మళ్ళీ 110,000, 18,000 వచ్చిన తర్వాత ఇంకా ఇప్పటికి 140,000 పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రిజెక్ట్ చేసే దాంట్లో కూడా చాలా స్పష్టంగా రీజన్ ఇస్తున్నాం, ఇది కాదు ఇది అని చెప్తున్నాం అధ్యక్ష. డిస్పోజల్ చేయటం అంటే ఉన్న మన దగ్గరకు వచ్చిన పేపర్ని పక్కకు పంపించడం కాదు, రిజెక్ట్ చేయటం కాదు, జెన్యున్ ఉన్నటువంటి వాటిని కూడా మీరు క్లియర్ చేయలేని పరిస్థితి ఆనాడు ఉంది. ప్లీజ్ అధ్యక్ష, నేను మొదలు పెట్టక ముందే వారే మొత్తం కూడా ఇప్పుడే క్లారిఫికేషన్ చేయడం కాదు అధ్యక్ష. దయచేసి మంత్రి గారికి విజ్ఞప్తి, నేను పూర్తిగా అయిపోయిన తర్వాత మీరు దయచేసి ఇస్తే, ఎందుకంటే మేము మొదటి కొత్త సభ్యులం అధ్యక్ష. మీరు ఇట్లా పదే పదే అడ్డుకోవడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది. అధ్యక్ష, సభని తప్పుదోవ పట్టిస్తున్నారు కాబట్టి ఉన్నదాన్ని ఇప్పటికైనా ఒప్పుకొని ఉంటే, అంటే వ్యక్తిగతంగా మీరు చేశారనటంలా, ఉన్నదాన్ని ఒప్పుకోక ఆ చేసిన దాన్ని ఏదో కప్పిపుచ్చుకోవాలని మళ్ళీ ఎదట వాళ్ళు మేము ఏదో చేయలేదు చేయలేదని ప్రతి సబ్జెక్టులో అంటున్నారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చి ఎన్నాళ్ళైంది? 7 నెలలు పూర్తయింది. ఈ 7 నెలలు పూర్తయిన దాంట్లో ఎన్నికల కోడే 100 రోజులు పైచిలుకుంది. ప్రతి దాంట్లో మీ ప్రభుత్వం మీకు ఓపికే లేకపోతే ఎట్లా? 1 సంవత్సరమో 2 సంవత్సరాలో గడిచిన తర్వాత మొన్న బడ్జెట్ ప్రవేశపెడితే దాని మీద కూడా రచ్చరచ్చ. అంటే ఏంటి, ఏ బడ్జెట్ ప్రవేశపెట్టినో, ఏ బడ్జెట్లో ఏం చేయలేకపోయినో అప్పుడే మీ విమర్శలేంటి? అంత ఆతృత ఎందుకు మీకు? ఇప్పుడు ఈ ధరణిలో కూడా చేసిందంతా మీ పుణ్యం. ఆత్మహత్యలని నిన్న మొన్న చెప్తుంటే సైలెంట్గా కూర్చొని నవ్వుతున్నా. ఆత్మహత్యలు ఎవరి కారణంగా జరిగినాయి? ఇప్పుడు మేము చేసిన ఈ 6 నెలల కార్యక్రమం కాదు అది. అప్పుడు మొత్తం ఆ పాపం అంతా ఇలా సామాన్యులు చనిపోతున్నారు. ఆత్మహత్యల కారణాలు ఏంటి? ఈ ప్రభుత్వం చేసింది కాదు. మాట మాట్లాడితే 7 నెలల్లో అప్పుడే ఏం చేయలేకపోయినాం అధ్యక్ష మేము. 100 రోజులు అదొక్క పడికట్టుపోతాం తప్ప. మంత్రి గారు ప్రవేశపెట్టిన దాంట్లో 11 లక్షలు పెండింగ్ ఉంటే 5,42,000 దరిదాపుగా 18 లక్షల్లో 11 లక్షలు పరిష్కరించబడ్డాయి, 5 లక్షలు మాత్రమే తిరస్కరించబడ్డాయి అని చెప్పేసి వారే పెట్టారు. అంటే అరౌండ్ 70% ఆనాడు పరిష్కరించబడ్డాయి, మిగతా వాటిలలో కొత్తగా వచ్చినవి ఇవాళ పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ 33 మాడ్యూల్స్లో మీరు కూడా ఇవాళ ప్రయత్నం చేస్తున్నారు కదా, అదే ధరని వాడుతున్నారు కదా, అదే మాడ్యూల్స్ వాడుతున్నారు కదా. ఏదైతే చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయో మేము ఇంతకుముందే చెప్పినాం. భూ వివాదాలకు సంబంధించిన సమస్యలు ఉన్నట్లయితే, కోర్టులకు సంబంధించినట్లయితే వాళ్ళు అక్కడ చేయాలి. రెవెన్యూ సమస్యల ప్రకారం చేయలేకపోయినట్లయితే రెవెన్యూ చట్టంలో మీరు ఇంప్లిమెంట్ చేసి, ఏదైతే పౌతీ కావచ్చు, సక్సెషన్ కావచ్చు, రకరకాల వాళ్ళు చనిపోయినప్పుడు లేకపోతే అసైన్మెంట్ లాంటి ఉన్నప్పుడు దాన్ని చేయలేకపోయినప్పుడు, జీపీఏ ఇవ్వలేకపోయినప్పుడు, లేకపోతే తండ్రి దగ్గర నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చినప్పుడు రకరకాల కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి వాటిని మీరు పరిష్కరించండి. ఎవరు వద్దంటలే, ఇవాళ అదే ధరని మీరు ఉపయోగిస్తున్నారు సంతోషం, అదే ధరణిలో 33 మాడ్యూల్స్లో కొద్దిగా మార్పు తీసుకొస్తామంటున్నారు సంతోషం, వాటితోనే ఇవాళ ఇవన్నీ కూడా పరిష్కరించని చెప్పి మీరే పెట్టిండ్రు సంతోషం. కాబట్టి అదే ధరణిలో అదే సాఫ్ట్వేర్ని అదే అందరిని ఉపయోగిస్తున్నప్పుడు దాన్ని అదే విధంగా కొనసాగించి ఇంకా బెటర్ చేసి ఏదైతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయో వాటిని కూడా తొలగించాలని, వాళ్ళందరినీ కూడా ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పేసి మీ ద్వారా మంత్రి గారిని ప్రభుత్వాన్ని కోరుతున్నా. వారు మాట్లాడుతూ చెప్పారు సారాభాయ్ నామాలు 9 లక్షలు పెండింగ్లో ఉన్నాయి. ఎట్లున్నాయి ప్రధాన అధ్యక్ష? ముందు సాదా పరిణామాల కోసం 4 రోజుల సమయం ఇచ్చినాం, 6.5 లక్షల అప్లికేషన్స్ వచ్చినాయి. 6,13,000 యొక్క సాదా పరిణామాల మొత్తం కూడా క్లియర్ చేసి ఒక పైసా ఖర్చు లేకుండా తరతరాల నుంచి వెళ్ళి వాళ్ళందరూ కూడా తండ్రులు తాతలు వాళ్ళ యొక్క ఒక పేపర్ మీద రాసుకుంటే దాని పేరు మీద వాళ్ళకి హక్కు లేకపోతే ఆ హక్కుని 6,13,000 ఎకరాలకు ఇవాళ హక్కు కల్పించింది కేసీఆర్ గారు. వాళ్ళందరూ కూడా ఇలా నిద్రపోతున్న మంచిగా హాయిగా నిద్రపోతున్నారు అధ్యక్ష.
వారందరికీ ఇవ్వడమే కాకుండా రైతు బంధు ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం, అన్ని కూడా ఇచ్చినాం అధ్యక్ష. రిపీట్ చేయకండి ప్లీజ్. అధ్యక్ష నేను సైదాబాద్ ఇప్పుడే మాట్లాడుతున్నా అధ్యక్ష. 14 నిమిషాలు అయిపోయింది మీది అధ్యక్ష. ఒక 45 నిమిషాలు ఇవ్వండి అధ్యక్ష, ఎందుకంటే 35 సభ్యులకు సంబంధించి సబ్జెక్ట్ తప్ప వేరేది మాట్లాడిన అధ్యక్ష. సాదాబైనామాలకు సంబంధించి రెండోసారి ఎప్పుడైతే 613,000 మందికి అయినప్పుడు 900,000 మంది రెండోసారి కోరితే వాళ్ళందరికీ అవకాశం ఇచ్చినప్పుడు కోర్టు అడ్డంకులు వచ్చినాయి, హైకోర్టు డైరెక్షన్స్ వచ్చింది, చేయలేకపోయినాం తప్ప మేము అన్ని చేసినాం, పెండింగ్ అప్లికేషన్స్ కూడా చేసినాం. ధరణిలో ఇవాళ ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ లో ఉన్నాయని చాలా చెప్తున్నారు. ఆ ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ లో వారు చెప్పింది వాస్తవం. ఇవాళ ఇరిగేషన్ ల్యాండ్ లో కొంత ల్యాండ్ ఉన్నప్పుడు ఆ సర్వే నెంబర్ మొత్తం కూడా అలా పెట్టడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ప్రభుత్వ భూమి ఉందని చెప్పినప్పుడు ఒక 80 ఎకరాల భూమి ఉన్నట్లయితే 5 ఎకరాలు అదే సర్వే నెంబర్లో ప్రైవేట్ ల్యాండ్ కూడా ఉంటుంది, కానీ అది కూడా ప్రొహిబిటెడ్ ల్యాండ్కి వెళ్ళిపోయింది. అటువంటి కొన్ని జరిగినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రొహిబిటెడ్ ల్యాండ్ నుంచి వెళ్ళి ఇప్పటిదాకా దరిదాపుగా 5-5.5 లక్షలు ఆ తర్వాత వివిధ సమస్యల ద్వారా తీసుకురావడం జరిగింది. ఇవన్నీ ధరణి సమస్యలు కాదు అధ్యక్ష. అదేవిధంగా ప్రొహిబిటెడ్ ధరణిలో ఇంకొన్ని ఉన్నాయి అధ్యక్ష. పోడు భూముల గురించి మీరేమని ఇచ్చారని చెప్పేసి వారు అడిగారు. 450,000 మందికి 1 of 70 Act ఉంటే దాన్ని ఎట్లా చేయాలని చెప్పేసి అనేక మందితో చర్చించిన తర్వాతనే 450,000 మందికి దరిదాపుగా పోడు భూములు ఇచ్చి వాళ్ళందరికీ ఆ పోడు భూములకు రైతు బంధు కానీ రైతు బీమా కూడా కల్పించిండ్రు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మేము అడిగేది ఏంటంటే అధ్యక్ష, ఇలా సంస్కరణలు చేపట్టాలంటేనే సాహసం కావాలి. ఈ దశాబ్దాలుగా పేరుపోయిన సమస్యల్ని పరిష్కరించాలంటే ఖచ్చితంగా విజన్ ఉండాలి. అందుకే ధరణి అనేది ఒక పథకం కాదు, ఒక విప్లవం. అది తెలంగాణ అన్నదాతకు ధరణే వెన్ను దన్ను. ఖచ్చితంగా వారు చెప్పినట్టు ఇది ఒక సాఫ్ట్వేర్ వెబ్సైటో కాదు అధ్యక్ష. ముమ్మాటికి రైతుల వెతడి తీర్చాలన్నా వారి కేసీఆర్ గారి కళకు డిజిటల్ రూపం. 3 సూత్రాలే వీటన్నిటికి కూడా ఇవాళ ధరణి పోర్టల్ ఏర్పడడానికి వచ్చింది. ఒకటి, రైతుల భూములు భద్రంగా ఉండాలి, ఇష్టం వచ్చినట్టు వివరాలు ఎప్పుడు ఇవ్వడితే అప్పుడు ఎవడు పడితే వాడు మార్చడానికి వీల్లేదన్న విధంగా ఒకటి, భూమి హక్కుల మార్పిడి ప్రక్రియను సులభతరం చేయాలి, రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ అప్డేషన్, ఈ 3 కూడా ఏకకాలంలో జరగాలి, వెంటనే ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ జరిపి 1,52,00,000 మంది పట్టాదారులకు 72,00,000 మంది రైతులకు ఇచ్చిన ఘనత నాటి కేసీఆర్ గారు. ఇవాళ ఈ ధరణి వెబ్సైట్లో ఉన్నదాన్ని ఎక్కడైనా ఎవరైనా చూసుకోవచ్చు అధ్యక్ష. మన పిల్లలు కానీ మన మిగతా వాళ్ళు కానీ విదేశాల్లో ఉన్నా చూసుకోవచ్చు. ఇవాళ దాన్ని చేంజ్ చేయడానికి కూడా ఎవరికి లేదు అధ్యక్ష. ఒకటేసారి ఏకకాలంలో చేసుకునే అవకాశం, నిమిషాల్లో కంప్లీట్ చేసే అవకాశం, లంచాలు లేని విధంగా ఇవాళ ఒక అధ్యక్ష, ఇవాళ ఎంఆర్ఓ ఆఫీస్కు పోతే ఇంతకుముందు 141 రీస్టార్స్ ఆఫీసులు ఉంటే దరిదాపుగా 450 అదనంగా ఇవాళ చేసిన వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్. ఇవాళ అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు ఉన్నట్లయితే అధ్యక్ష, అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు అధ్యక్ష, గౌరవ సభ్యులు ఈ సభలో ఉండే మనమేం చూడట్లా, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతులు భూములున్న ఆసాములు అందరూ చూస్తున్నారు. ఈ ధరణి కాన్సెప్ట్తో, ఈ ధరణిలో మీరు పెట్టిన ఆప్షన్స్తో ఏ రకంగా వాళ్ళు ఇబ్బందులు, ఇందాక ఒక పెద్ద మాట అన్నారు, ఇది కరప్షనే లేకుండా జరుగుతుంది అని. అంటే అది ఏ రకంగా, అది మీరు ఎంత ఎక్కువ ఆ స్టైల్లో మాట్లాడితే ఇనే ప్రజలకు తెలుసు అధ్యక్ష, మీ దగ్గర వారు చెప్తున్నాను ఏ రకంగా జరుగుతుందో అనేది వారు గ్రహించాలా. ఇందాక అన్నారు చూడండి, ధరణిని మేము పెట్టిన దాన్నే వాడుతున్నారన్నారు. మీరేదైతే తొందరపడి తప్పులు చేస్తారో, ఈ ప్రభుత్వం అలా తప్పులు చేయాలన్నది కాదు. ఏ పని చేసినా ఒకరోజు మీరు పెట్టిన ధరణిని వచ్చిన తెల్లారి రద్దు చేసే సంస్కారం లేని వాళ్ళం కాదు. మీ ధరణిని ఏదో మీరు సొంతం పెట్టినట్టు చెప్పి దాంట్లో ఉన్నదని మంచిది ఉంటే తప్పకుండా స్వీకరిస్తామని అనేక వేదికల మీద చెప్పాం. నేను చెప్పాను యాజ్ ఎ రెవెన్యూ మంత్రిగా, ఇప్పుడు కూడా చెప్తున్నా, చట్టం సవరించే దాంట్లో ఇందాక మీరు అండర్లైన్ చేసుకోండి, 20-20 చట్టం మీరు ఏదైతే ప్రవేశపెట్టారో దాంట్లో మంచి వాటిని కూడా స్వీకరిస్తాము అని చెప్పాం. మీరు చెప్పిన సూచనలు కూడా స్వీకరిస్తామన్నాం. కానీ ధరణిని
మేము కంటిన్యూ చేసేది మీరు చేసిన తప్పు చెయ్యొద్దు. ఇందాక చెప్పాను, రెండు మండలాలు మోడల్గా తీసుకున్నాం. అదే రకంగా సైమల్టేనియస్గా ఏది ఆర్డినెన్స్ దీన్ని ఏదైతే ఉందో చట్టాన్ని సవరిస్తున్నాం. పేరు మార్చడం వల్ల ఒరిగేది కాదు, పేరు కోసమేం తాపత్రయం పడటంలా, వ్యవస్థలోనే తప్పుంది అంటున్నా. దాన్ని మీరు సరిచేసుకోకుండా మీరు చేసిన తప్పుని ఒప్పుకోపోయారు. దాన్ని దబాయించే కార్యక్రమం చేయడం అనేది సభ అంతా గమనిస్తుంది తప్పకుండా. గతంలో 2 సార్లు మీకు రిజల్ట్ ఇచ్చారు, ఇంకా మీరు ఇదే రకంగా ఉత్సాహిస్తే రాబోయే వాటిలో మళ్ళీ దానికి ఫలితం నాకు రాదు, అది మీకే వస్తుంది. ఖచ్చితంగా మంత్రి గారు.